వ్యక్తిగత విషయము. నువ్వు చేసిన అవినీతి సొమ్ము బయటపడితే దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళని రాజీనామా చేస్తున్నా. నేను అవినీతి చేస్తలేను, నేను చాలా మంచోని, నేను శుద్ధపూసోని అని చెప్తా ఉన్నాడు. రాజేంద్ర అన్న, నీకు మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అవార్డు ఇవ్వాలి. సినీఫీల్డ్ ప్రభాస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభాస్ పనికిరాడు, చిరంజీవి పనికిరాడు, రామ్ చరణ్ గారు పనికిరారు, అల్లు అర్జున్ గారు పనికిరారు. వీళ్ళు చేస్తున్నంత యాక్టింగ్, ప్రెస్ మీట్లలో ఎంత యాక్టింగ్ చేస్తున్నావు రాజేంద్ర అన్న, ఎంత అమాయకంగా యాక్టింగ్ చేస్తున్నావు, ఏమి తెలియనట్టు సింపతిగా చేసేటి అన్ని అవినీతి పనులు. కానీ ప్రెస్ ముంగడు వచ్చి సినిమా యాక్టర్లు యాక్టర్లు చేయనంత యాక్టింగ్ రియల్ యాక్టింగ్ చేస్తున్నావు రాజేంద్ర అన్న. ఇది ఎంతవరకు కరెక్టే రాజేంద్ర అన్న? ఇవాళ నీకు బీసీ సంఘాల మీద, ప్రతి బీసీ సంఘం ఉన్న వాళ్ళందరికీ కూడా, యావత్ ఉన్న కరీంనగర్ జిల్లాలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకు ఫోన్ చేస్తున్నావు, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీసీ సంఘానికి ఫోన్ చేస్తా ఉన్నావు. ఎందుకు రాజేంద్ర అన్న? మీరు దళితుల భూములు దుంచుకున్నప్పుడు వాళ్ళు బీసీలు ఎస్సీలు మైనారిటీలు అని మీకు గుర్తు రాలేదా రాజేంద్ర అన్న? ప్రతి స్త్రీ గుంజుకుంటుంది, ఇవాళ ఎలక్షన్ వస్తుంటే నా ఆత్మ గౌరవం వంటివి, నేను బీసీ వంటివి. మరి ఈటల రాజేంద్ర అన్న, మీరు బీసీ అన్నారు కదా, మొన్న నేను మాట్లాడితే ఏమన్నాడు, నా మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థి నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, నేను రెడ్డి కాదంటున్నాడు, నా ఇంత రెడ్డి పెట్టినాడు మాట. నేను ఏం తప్పు మాట్లాడినా చెప్పు రాజేంద్ర అన్న, నువ్వు చేసిన మీరు చేసిన పనులే కదా నేను చెప్పేది. మళ్ళీ ఇప్పుడు లైవ్ ఎవిడెన్స్ చూపిస్తున్నా, దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా ఇది చూడాలి, చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్న ఏమన్నాడు, నేను నా కొడుకు పేరు నేను నిందులు పెట్టినా నా భార్య చెన్నా రెడ్డి పెట్టింది, నేనేం చేయాలి? సరే ఓకే, నువ్వు అనడానికి నేను ఏమన్నా సపరేట్ ఉంటుంది, దాని మీద నేను మాట్లాడాలి. కానీ రాజేంద్ర అన్న, మరి నువ్వు అవినీతి సొమ్ముతోని నీ పట్ట భూమి కొడుకున ఈటల నితిన్ రెడ్డి గారి కింద ఏమి సన్ ఆఫ్ ఈటల రాజేంద్ర రెడ్డి అని రాసింది, ఈటల రాజేంద్ర రెడ్డి అని రాసింది చూడండి. మరి రాజేంద్ర అన్న, మరి దీనికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి చెప్తా ఉన్నా. యావత్తున్న బీసీ అందరినీ నేను కోరుతా ఉన్నా, దయచేసి చేతులు కోడించి మీ కడుపులో తలకలు పెట్టి కోరుతా ఉన్నా. రాజేంద్ర రెడ్డి గారు, బీసీ ముసుగులున్న దొర గారు, ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏం చెప్తాడు రాజేంద్ర అన్న కూడా మీకు ముందే చెప్తున్నా నేను, యావత్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ముందే చెప్తా ఉన్నా. నేనేం చేయాలి? ఆ పాస్బుక్లో తప్పు పడితే నేనేం చేయాలి? అది రాజేంద్ర అయితే రాజేంద్ర రెడ్డి అని పెడితే నేనేం చేయాలని అంటాడు. కానీ రాజేంద్ర అన్న, ఈ భూమి కొని 2019 భూమి కొన్నావదా, మరి ఇది 2021 కదా, మరి ఎందుకు మార్పు చేయించుకోలే? అంటే నీకు ఇష్టం ఉన్నది కదా. బీసీ ముసుగులున్న దొర ఈటల రాజేంద్ర రెడ్డి గారు, మరి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ఎంతో మంది ముదిరాజ్ బిడ్డలందరూ కూడా, ఎంతో మంది యువకులు బీసీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ముదిరాజ్ బిడ్డలకి ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ లేకుంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటే అంటే బిజినెస్ లోన్లలో కానీ మీరు ఎంతమందికి వాళ్ళ పెట్టించారని చెప్పి